కెనడాలోని రెండో వర్గాన్ని పరిశీలించినట్లయితే ఓలిగోకీటా వీటిని సాధారణంగా వానపాములు అని పిలుస్తారు. ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల శూకాలు అనేటువంటిది కొద్ది సంఖ్యలో మాత్రమే ఉండడం వల్ల దీనికి ఓలిగోకీటా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. ఈ జీవులు మంచినీటి లోపల ఉదాహరణ ట్యూబీఫెక్స్ అనేటువంటి జీవి మంచినీటి లోపల జీవిస్తుంది. కొన్ని జీవులు తేమ కలిగినటువంటి నేల మీద జీవిస్తాయి. వానపాములు అనేటువంటివి తేమ కలిగినటువంటి ప్రాంతాల లోపల నివసిస్తుంది. ఒకవేళ తేమ ఎండిపోయినట్టయితే జీవి చనిపోవడం జరుగుతుంది. వానపాము లేదా ఈ జీవుల యొక్క శరీరం ఎప్పుడు మ్యూకస్ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి జిగట పదార్థంతో తేమగా ఉండి శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. చర్మం ఎండిపోయినట్టయితే తేమ తగ్గిపోయి శ్వాసక్రియ జరగక జీవి చనిపోతుంది. అందుకే ఈ జీవులు ఎక్కువగా తేమ కలిగినటువంటి నీళ్ళ ప్రాంతాల లోపల భూమి లోపల నివసిస్తాయి, లేదా ట్యూబిఫెక్స్ వంటి జీవులు మంచినీటి లోపల జీవిస్తాయి. వీటి శరీరం అనేకమైనటువంటి కండితాలుగా విభజించబడి ఉంటుంది. సాధారణంగా వీటి లోపల నిర్దిష్టమైనటువంటి సంఖ్య లోపల కండితాలు ఉండకుండా, ఉదాహరణకు మనం వానపామును తీసుకున్నట్టయితే సుమారు నూరు నుంచి 120 కండితాల వరకు శరీరం విభజింపబడి ఉంటుంది. ఎస్, వీటి లోపల శీర్షత లేదా తల అనేటువంటిది స్పష్టంగా ఏర్పడలేదు. శరీర పూర్వ భాగం లోపల తల అనేటువంటిది ఉండదు, మరియు జ్ఞానాంగాలు కూడా లోపించినవి. శరీర పూర్వ భాగం లోపల నోరు ఉంటుంది. ఇది కొంతవరకు నేరోగా కూచిగా ఉంటుంది. పరాంత భాగం లోపల పాయువు ఉంటుంది. వీటి యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం క్లైచెల్లం. ఈ విభాగానికి చెందిన అలిగోకీటాకు చెందినటువంటి విభాగంలోని జీవుల లోపల మనకు క్లైచెల్లం అనేటువంటి ఒక ఒడ్డాలం లాగా బెల్ట్ లాగా ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది జీవితాంతం కూడా. ఇది ప్రత్యేకమైనటువంటి కణజాలంతో నిర్మితమై ఉండి పిండాభివృద్ధి లేదా సంపర్క సమయం లోపల గుడ్ల సంచి ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. కనుక ఈ క్లైచెల్లం కలిగి ఉండడం వల్ల శరీరాన్ని మూడు భాగాలుగా కూడా విభజిస్తారు. క్లైచెల్లం పూర్వభాగము, క్లైచెల్లం భాగము, మరియు క్లైచెల్లం పరభాగము. గమనము శూకాలు లేదా సీటే ద్వారా జరుగుతుంది. ఇవి బాహ్య చర్మంలోని శూకోత్పాదక గోనుల లోపల శూకాలు ఉంటాయి. ఇవి కైటిన్తో నిర్మితమై ఎస్ లేదా ఎఫ్ ఆకారం లోపల ఉంటాయి. దీని సహాయంతో చలనము లేదా గమనము జరుపుతాయి. ఇవి ఉభయలైంగిక జీవులు. స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవి లోపల ఉంటాయి. ఫలదీకరణం అనేటువంటిది గుడ్ల సంచి లోపల బాహ్యంగా జరుగుతుంది. అభివృద్ధి లోపల మనకు పరోక్ష అభివృద్ధి జరగకుండా ప్రత్యక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అభివృద్ధి లోపల మనకి ఏ విధమైనటువంటి డింబకము లేదా లార్వా అనేటువంటిది ఏర్పడదు. గుడ్ల నుంచి ఉత్పత్తి అయినటువంటి పిల్లజీవి తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉంటుంది, కనుక ప్రత్యక్ష అభివృద్ధి అని అంటారు. వీటి లోపల ముఖ్యమైనటువంటి ఉదాహరణ పరిశీలించినట్లయితే మనకు ఫెరిటిమా, దీన్ని సాధారణ వానపాము అంటారు, మెగాస్కోలెక్స్, దీన్ని కూడా వానపాము అని పిలుస్తారు. మూడవది ట్యూబిఫెక్స్. ఏస్, ఈ విధమైనటువంటి ఉదాహరణలు ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఏస్, ఈ విభాగానికి చెందినటువంటి లక్షణాలను మరొకసారి పరిశీలించినట్లయితే వీటి లోపల స్పష్టమైనటువంటి తల ఏర్పడలేదు. క్లైటెల్లం అనేటువంటిది మనకు జీవితాంతం కూడా కనిపిస్తుంది. శరీరం లోపల శూకాలు అనేటువంటి ఉండి జీవి గమనానికి తోడ్పడతాయి. ఇవి ఉభయలైంగిక జీవులు, మరియు ప్రత్యక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి లక్షణాలతో పాటు ఉదాహరణను పరిశీలించినట్టయితే ఫెరిటిమా మరియు మెగాస్కోలెక్స్ వంటి వాటిని సాధారణంగా వానపాములు అని పిలుస్తారు.